ఖమ్మము జిల్లా కర్నూలు మండలంలో గూర్లగూడెం గ్రామంలో పూర్వపు సమితి ప్రెసిడెంట్ దిగంవత యాంచవపు రంగారెడ్డి గారి కాంక్ష విగ్రహాన్ని మంత్రులు హరీష్ రావు గారు, శ్రీ తుమ్మాల నాగేశ్వరరావు గారు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పూలమాలలు వేసి ఆవిష్కరించి రంగారెడ్డి గారు జిల్లాకు చెందిన మంచి పనుల గురించి కొనియాడారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు పారిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు మరియు గ్రామ పంచాయతీ ఆఫీసును ప్రారంభించారు. దీంతో పాటు చెక్ డ్యాం నిర్మించారు, డబుల్ బెడ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. కోర్లమండ గ్రామంలో రంగారెడ్డి గారి చిరకాల వాంచ అయిన కోర్లమండ ఎత్తిబోతల పథకాన్ని మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా తుమ్మాల ఆధ్వర్యంలో ప్రారంభించాలని ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మాల మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో రంగారెడ్డి గారి అందించిన సహాయ సహకారాలను సభాముఖంగా గుర్తు చేసుకున్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రంగారెడ్డి గారికి ఎంపీ కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం గురించి సభాముఖంగా తెలియజేశారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాలకు సీఎం కేసీఆర్ నీరు అందించాలని వివరించారు. ఈ జిల్లాలోని కరువు ప్రాంతాల్లో ప్రతి ఎకరానికి నీరందించే ఉద్దేశంతోనే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 3.5 లక్షల ఎకరాల కొత్త ఆయాకట్టు సాగులోకి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు ధాన్యాగారంగా మారుస్తామని ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గారు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, ఎమ్మెల్సీ బాలసాయి లక్ష్మీనారాయణ గారు, డిసిసిబి చైర్మన్, జెడ్పీ చైర్మన్, విత్తనాభివృద్ధి చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. క్రీస్తు శిష్యులు యాచవరపు రంగారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణతో పాటుగా వారి చిరకాల వాంచ ఏదైతే రెండున్నాయో అందుట్లో ఒకటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక లిఫ్ట్ శాంక్షన్ చేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి గత 35 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ వాది అయినప్పటికీ ఏకపక్షంగా నన్ను గత 9 ఎన్నికల్లో కూడా ఓపికన్నా లేకపోయినా ఖమ్మం పాలేరు ఎన్నికల్లో కూడా ఆయన ఆశీర్వాదం నాకుంది. రంగారెడ్డి గారంటే మన ముఖ్యమంత్రి గారికి చాలా అభిమానం, రంగారెడ్డి గారంటే కేసీఆర్ గారికి ఎంతో గౌరవం. ఉద్యమం జరిగే సమయంలో అనేక గంటలు ముఖ్యమంత్రి గారితోని నాగార్జున సాగర్ నీళ్లలో తెలంగాణకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి యాచవరపు రంగారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతుల బాధలు తీరుతాయని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దాకా అనేక పదవులు వారు నిర్వహించినప్పటికీ కూడా వారు ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ కృష్ణానది నీళ్లలో మన యొక్క వాటా మీద గొంతెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి. అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ జిల్లాలోని ప్రతి ఎకరానికి నిరందించారు. ఈ జిల్లాలోని కరువు ప్రాంతాలు, ఈ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు ఏ ఒక్కటి కూడా మిగలకుండా ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడం కోసమే సీతారామ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం. అంతేకాదు, సీతారామ కింద 3.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది, 3.5 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ వస్తుంది. వైరా, లంకాసాగరు, పాలేరు, పాలేరు పాత కాలువ, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మొత్తం కూడా పారేటట్టు పెట్టుకున్నాం. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు వారు నిద్రపోరు, ఇంకోళ్ళు నిద్రపోనియారు, కానీ మన ముఖ్యమంత్రి గారు తోడు ఉండనే ఉండే. ఢిల్లీకి పోతే మన ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఉండే. రంగారెడ్డి గారు కలలు కన్నా ఖమ్మం జిల్లా, కరువు లేనటువంటి ఖమ్మం జిల్లా, ఈ రాష్ట్రాల్లోనే ఒక ధాన్యాగారంగా ఈ ఖమ్మం జిల్లాను తయారు చేసి మీకు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాలు ఎట్లున్నాయో రేపు ఖమ్మం జిల్లా కూడా అట్లా సస్యశ్యామలమై 2 పంటలు పండేటువంటి జిల్లాగా ఈ జిల్లాను మనం మార్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ
పెద్దలు రంగారెడ్డి గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, తప్పకుండా వారి ఆశయాలను, వారి స్ఫూర్తిని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ.